ఇక ప్రజాప్రతినిధులు లాభదాయకమైన పదవుల్లో ఉండకూడదు. కానీ రేణుక పార్లమెంటరీ స్థాయి సంఘం, కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ పరిధిలో కేంద్ర స్థానిక సంక్షేమ శాఖ బోర్డు జనరల్ బాడీ సభ్యుల్లో ఒకరిగా ఉన్నారు. సాధారణంగా సిఎస్డబ్ల్యూ జనరల్ బాడీలో ఒక చైర్పర్సన్, వివిధ రంగాల్లో ప్రముఖులు, కేంద్ర ప్రభుత్వ అధికారులు ఉంటారు. ఇక వీరిలో పాటు లోక్సభ నుంచి ఎంపీలుగా బుట్టా రేణుకతో పాటు రావత్ను నియమిస్తూ కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ 2016 జూలై 26న నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఇవి ఇలా లాభదాయకమైన పదవులు కావడంతో ఈ బోర్డు సభ్యులు ఉన్న రేణుకా రావత్లపై అనర్హత వేటు వేయాలని పార్లమెంటరీ కమిటీ సిఫార్సు చేసింది. అయితే దీనిపై ముందుగా న్యాయశాఖ అభిప్రాయం కూడా తీసుకున్నారు. ఎంపీ పదవికి వేటు వేస్తే రేణుక లోక్సభ సభ్యత్వం రద్దవడం ఖాయం. ఇప్పటికిప్పటికే ఎన్నికలు జరిగితే మరో 4-5 నెలల్లో కర్నూలు ఎంపీ సీటుకి త్వరలోనే ఉప ఎన్నిక రావడం ఖాయం. అయితే ఇప్పుడు చిన్న ట్విస్ట్ కూడా ఉంది. సాధారణంగా ప్రతి బోర్డులోని 2 ఎంపీలను ప్రభుత్వమే నియమిస్తుంది. రేణుక ముందుగానే జాడ్ బోర్డులో నియమించగా ఆమెను ఇటీవలే ఆరోగ్య శాఖ మార్చారు. ఈ క్రమంలోనే వీరి పదవులపై వేటు వేయాలంటే చాలా ప్రాసెసింగ్ ఉంటుంది. మరి న్యాయశాఖ ఈ విషయం ఎలా స్పందిస్తుందో చూడాలి.